స్వాతంత్ర దినోత్సవం రోజు అందరూ త్రివర్ణ పతాకం ఎగరేస్తారు. అయితే అత్యున్నతమ స్థాయి పొందిన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఎగరేస్తారు? ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇంకా ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసేది త్రివర్ణ పతాకం ఎగరవేసేది ఎర్రకోటలో. అక్కడే ఎందుకు? ఢిల్లీలో ఉందని కాదు, దానికి ఉన్న ప్రత్యేకత అటువంటిది. 360 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎర్రకోటలో ఎన్నో విషయాలు మనం చూడడానికి, చెప్పుకోవడానికి. భారతదేశంలో ఒక్కో రాజుకు ఒక్కో కథ, అలాగే ఒక్కో ప్రాంతంలో ఉండే కోటకు ఒక్కో కథ ఉండేది. మరి ఎర్రకోట కథ కొంచెం ఎక్కువే. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఎర్రకోటను కట్టిన షాజహాన్ యుద్ధాల్లో ఎన్ని గెలిచారు, ఏం చేశారు అనే పూర్తి వివరాలు మన దగ్గర లేకపోయాయి. కానీ ఆయన కట్టించిన కట్టడాలు ప్రపంచం ఎంతలో ఉండటం నిజంగా ఆయన గొప్పతనాన్ని, మన గౌరవాన్ని నిలబెట్టాయి. తాజ్మహల్, ఎర్రకోట, ఇలా ఎన్నో కారణం ఏదైనా వాటిది అరుదైన నిర్మాణం. 1638లో 13 మే నెల సరిగ్గా మొహర్రం రోజున దీని నిర్మాణం ప్రారంభమైంది. దీని వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లహోరి దీని రూపాన్ని తయారు చేశారు. తాజ్మహల్ కూడా ఈయనే వాస్తుశిల్పి. ఎంతోమంది నిపుణులు షాజహాన్ గారికి తెలిసి అలాంటి వాళ్ళని పర్షియా నుండి తెప్పించి యమునా నది ఒడిన 120 ఎకరాల స్థలంలో కట్టించారు. తిరిగిది 1648లో పూర్తయింది. కోట కందకాలకు యమునా నది నీరు వచ్చి చేరుతుంది. షాజహాన్ కాలంలో ఇది తన రాజమందిరంగా ఉండేది. కానీ ఆయన కాలం ముగిసే సమయంలో, అంటే ఆయన 4 కొడుకులు పోరు పెట్టుకోవడం, షాజహాన్ బందీ అవడంతో ఔరంగజేబు సింహాసనం అధిష్టించడం జరుగుతుంది. ఆయన ముగింపు పాతిపెట్టిన ఆయన ఇప్పటికీ గుర్తు చేసుకునేలా చేశారు. తరువాత 1783లో సిక్కులు దానిలో ప్రవేశించి సభామంటమైన దివాన్ ఇయామ్ను ఆక్రమించుకుంటారు. అదే సమయంలో వారికి నగరం కూడా స్వాధీనమవుతుంది. 1747లో పర్షియారాజు నాదిర్షా అప్పటి రాజు మహమ్మద్ షాను ఓడించి ఎర్రకోటలోని సంపదను, నెమలి సింహాసనం కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఇక్కడి వరకు మనలో మనకే ఉండేది. కానీ తర్వాత మన దేశం బాధపడిన ఒక పెద్ద బాధ ఎర్రకోటను తాకింది. అదే బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ అయిన ఎర్రకోటను కూడా స్వాధీనం చేసుకుని ఆఖరి చక్రవర్తి అయిన 2వ బహదూర్షా జాఫర్ను బంధించి 1858లో విచారించి అక్కడి నుండి వెళ్ళగొట్టారు. బ్రిటిష్ సైన్యంకి ఎర్రకోట ఒక బలంగా నిలిచింది. తిరుగుబాటు నడచడానికి సైన్యం ఏ విధంగా ఉండాలో కుట్రలు కుతంత్రాలు ఇక్కడే వేసేవాళ్ళు, చాలా ఫలించాయి కూడా. పోరాటం చేయగా చేయగా మనకి 1947లో స్వాతంత్రం వచ్చాక తిరిగి మన కోట మన సొంతమైంది. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఎర్రకోటకి అంత ప్రాధాన్యం. ఇంకా కోటలో ఒక్కో ప్రాంతం కూడా చాలా బాగుంటాయి. ప్రధానమంత్రి త్రివర్ణ పతాకం ఎగరవేసేది ఎక్కడో తెలుసా? ఎర్రకోటలోనే. కానీ ఎర్రకోటకున్న లాహోర్ గేట్ అనే ప్రాంతం నుండి ఇంకా ఇక్కడ ఉన్న ప్రాంతాలు ఏంటో చూడండి.